పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని కొమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. నెహెమ్యా ఏమండి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని యెరూషలేము యొక్క గోడలను కట్టడానికి వాటి గుమ్మములను మన తిరిగి లేవనెత్తడానికి కావలసిన సామాగ్ని అంతటిని కూడా తీసుకుని ఏమండి కొంతమంది మనుషులను కూడా తీసుకుని వారందరితో కలిసి నెహెమ్యా యెరూషలేము వచ్చాడు. నెహెమ్యా యొక్క హృదయములో ఒక ఆసక్తి ఉంది, ఒక ఆశ ఉంది. ఏంటి ఆ ఆశ అంటే, ఇదిగో నా పట్టణం అగ్ని చేత కాల్చబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, దాని ప్రాకారము కూల్చివేయబడింది, కనుక దానిని మరలా నేను ఏం చేయాలి, తిరిగి కట్టాలి అనే ఆసక్తి నెహెమ్యా తన హృదయములో కలిగి ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, నెహెమ్యా యాజకుడు కాదు, నెహెమ్యా విశ్వాసి కాదు, నెహెమ్యా ఒక ప్రభుత్వ ఉద్యోగి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఆ పడిపోయిన ఏమని యెరూషలేము గోడలను కట్టవలసిన పని ఎవరిదో తెలుసా? అగ్ని చేత కాల్చబడిన యెరూషలేము యొక్క కొమ్మములను కట్టవలసిన పని ఎవరిదో తెలుసా? యాజకులది. యెరూషలేములో దేవుని మందిరములో యాజకత్వం చేయవలసిన యాజకులది ఆ పని. అయితే యాజకులు ఆ పని చేయడం లేదు, సేవ విడిచిపెట్టేసి పారిపోయారంటారు. యాజకులు ఏం చేశారమ్మా? సేవను విడిచిపెట్టేశారు, మందిరం పూసేశారు. యాజకులు చేయవలసిన పని యాజకులు చేయలేదు అక్కడ. అయితే దేవుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏమండి దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై పడిపోయిన యెరూషలేము గుమ్మములను కట్టడానికి అగ్ని చేత కాల్చబడిన యెరూషలేము యొక్క గుమ్మములను తిరిగి లేవనెత్తడానికి పడిపోయిన యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టడానికి దేవుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిని వాడుకున్నాడు. దేవునేనా? దేవుని పని చేయకపోతే దేవుడు ఇంకొక వ్యక్తిని లేవనెత్తుకుంటాడండి. నేనే పెద్ద పని ఉంది అనుకుంటే కుదరదు, నేను గుడికి వెళ్ళకపోతే గుడి జరగదు అనుకోకూడదు. కొంతమంది ఉంటారండి, నేనే పెద్ద విశ్వాసిని, నేను గుడికి వెళ్ళకపోతే గుడే జరగదు అన్నట్టుగా ఆలోచిస్తారు కొంతమంది. నువ్వు గుడికి రాకపోతే నీ స్థలంలో ఇంకొకరు తీసుకొచ్చేస్తాడు దేవుడు. ప్రభు అంటాడు, మీరు మౌనంగా ఉంటే రాళ్ళు నన్ను స్తుతిస్తాయిరా అన్నాడు. ఏమన్నాడు? మన మౌనం ఉంటే దేవుని ఎవరు స్తుతిస్తారట? రాళ్ళు స్తుతిస్తాయి. నువ్వు కాకపోతే ఇంకొకరు దేవుడు తీసుకొస్తాడు. కనుక నేనే పెద్ద గొప్ప అనుకోకూడదు. దేవుని పిల్లలారా, కనుక ఇక్కడ ఏమన్నా ఇశ్రాయేలీ లేకపోవడం కూడా ఆ యెరూషలేమును పట్టించుకోలేదు, గాని ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క హృదయంలో దేవుడు భారాన పెట్టాడు. ఏమండి ఆ ప్రభుత్వ ఉద్యోగి? నెహెమ్యా.